నెల్లూరు నగరం చిల్డ్రన్స్ పార్క్ సమీపంలోని విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో రెడ్ కలర్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. రెడ్ డే ని పురస్కరించుకుని చిన్నారులందరూ రెడ్ కలర్స్ డ్రెస్సులు ధరించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా విశ్వసాయి విద్యాసంస్థల ప్రిన్సిపల్ రఘురామ్ చిన్నారులకు రెడ్ కలర్ విశిష్టతను తెలియజేశారు. పాఠశాల ప్రాంగణాన్ని రోజా పువ్వులు, ఎరుపు రంగులతో కూడిన కాగితాలు అంటించడంతో పాటు రకరకాల ఎరుపు రంగు పండ్లను ఏర్పాటు చేసి అందంగా తీర్చిదిద్దారు. అనంతరం రఘురామ్ మీడియాతో మాట్లాడారు. డైరెక్టర్ కృష్ణమోహన్, చైర్మన్ ఎన్ సత్యనారాయణల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో సహకారం అందించారని, వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నెల్లూరు పట్టణంలో 2018 సంవత్సరంలో విశ్వసాయి యాజమాన్యం డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ తీసుకోవడం జరిగింది. మాగుంట లోపల ఉన్నటువంటి డాక్టర్ ఎస్ఆర్కే స్కూలు ఈరోజు దినదిన ప్రవర్తమానంగా మారి ఈరోజు దాదాపు 1000 మంది స్ట్రెంగ్త్ తోటి కొనసాగుతుంది. మేము అక్కడ కూడా అనేక రకాల కార్యక్రమాలతోటి విద్యార్థులకి, తల్లిదండ్రులకి చాలా దగ్గరగా ఉంటూ విద్యార్థులకి భవిష్యత్తులో కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాల మీద నిర్వహిస్తూ వాళ్ళకి అవగాహన కల్పిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ 2024-25 సంవత్సరానికి తల్లిదండ్రుల కోరిక మేరకు చిల్డ్రన్ పార్క్ దగ్గర ఇక్కడ రామ్జీనగర్ 2nd Street విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనేటువంటి ఒక స్కూల్ని నూతనంగా ప్రారంభించడం జరిగింది. ఇక్కడ కూడా దాదాపు 100 మంది విద్యార్థులతోటి ఈరోజు ఈ స్కూల్ కొనసాగుతుంది. ఇక్కడ కూడా విద్యార్థులకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలని వాళ్ళకి డాన్సు, కరాటే, యోగా, అదేవిధంగా ఆల్ కలర్స్ డే, ఎప్పటికప్పుడు తల్లిదండ్రుల సూచనలు తీసుకుంటూ మంచి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులని ఇక్కడ నియమించి చక్కగా స్కూల్ నిర్వహిస్తున్నది జరిగింది. ఈరోజు ఆ సందర్భంగానే రెడ్ కలర్ డే నిర్వహించడం జరిగింది. పిల్లలకి రెడ్ కలర్ డే మీద ఒక అవగాహన, కలర్స్ ఐడెంటిఫికేషను, ఫ్రూట్స్ ఐడెంటిఫికేషను, ఫ్రూట్స్ ఒక హెల్తీగా ఫుడ్గా ఎలా చెప్పాలి వాళ్ళకి, వీటితోటి ఒక అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు, విద్యార్థులు చక్కగా అందరూ హాజరయ్యారు. భవిష్యత్తులో కూడా ఈ 2 పాఠశాలల్లో కూడా మంచి మంచి కార్యక్రమాలతో ఇంకా ముందుకు వెళ్తామని చెప్పి మా చైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ గారు, డైరెక్టర్ జి కృష్ణమోహన్ గారి సహాయ సహకారాలతో ఇంకా మరిన్ని కార్యక్రమాలతో ముందుకు వెళ్తామని తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ ఆల్. వెల్కమ్. టుడే వి ఆర్ కండక్టింగ్ దట్ విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ చిల్డ్రన్స్ పార్క్ ఇన్ రామ్జీనగర్ 2nd Street. సో ఇన్ అవర్ స్కూల్ వీఆర్ కండక్టింగ్ ద ఫస్ట్ ప్రోగ్రామ్ ఇన్ ద ప్రీ ప్రైమరీ వీఆర్ కండక్టింగ్ దట్ కలర్స్ డే. సో వై వీఆర్ కండక్టింగ్ ద కలర్స్ డే ఫర్ టు ఎన్హాన్స్ ద చిల్డ్రన్ ద కలర్స్ ఫర్ అమంగ్ ద చిల్డ్రన్ ద కలర్స్ దట్ ఈస్ అ గుడ్ యాక్టివిటీ అమంగ్ ద ప్రీ ప్రైమరీ. సో ఎన్హాన్స్ ఆర్ ఆల్ దట్ నాట్ ఓన్లీ ద కలర్స్ ఆఫ్ ద డిఫరెంట్ కలర్స్ అబౌట్ ద ఫ్రూట్స్, ఫ్లవర్స్, ఆల్ వెరైటీ ఆఫ్ ద కలర్స్ దట్స్ టు ఐడెంటిఫై దమ్. దట్ ఈస్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. Yeah.
What is the school name? What's the name of the school? See there, see uncle. What is the name of your school? School. Vishwasai. English medium school. English medium school or special features, well-planned academics, English communication skills, textbook reading, handwriting skills, online exams, games and sports, IIT, NEET orientation classes, or recent accomplishment, 100% pass in 2024 SSC exam. Admission lo jarugutunnavi Vishwasai English medium school, opposite Children's Park, Nellore, play class to 7th class. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్,
టోనోస్పీట్, ధనలక్ష్మిపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు, తిరుపతి.